హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు మనము రక్తహీనతను తగ్గించి ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడే ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూద్దాము పిల్లలు పెద్దలు ఒక లడ్డు తిన్నారంటే హెల్త్కు చాలా మంచిది అలాగే పిల్లలు బలహీనంగా ఉన్నవాళ్ళు రక్తం తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక లడ్డు తిన్నారంటే హెల్త్కు చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డు తయారు చేసుకోవటానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ముందుగా ప్యాన్లో ఒక కప్పు నువ్వులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి పాలకంటే కూడా నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎముకలు బలంగా ఉండటానికి ఈ నువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు నువ్వులు కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నువ్వులు బాగా వేయించుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి నెయ్యి వేసాక స్టవ్ని సిమ్లా పెట్టుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే వంచేస్తామంటే మాడిపోతాయి నువ్వులు కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఈ నువ్వుల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ నువ్వులు చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకున్నానండి నువ్వులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఇలా దోరగా బాగా వేయించుకోవాలి పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాలండి ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారే నువ్వులని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని సపరేట్ తీసి పక్కన పెట్టుకోండి ఇవి పక్కన పెట్టేసుకొని మిగిలిన నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే నాలుగు నుండి ఐదు యాలకులు కూడా వేసుకొని ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా కొంచెం పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు పల్లీలు చల్లారాయి ఇవి కూడా అదే మాదిరిగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒకటింకాలు కప్పు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం కూడా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని నువ్వులు పల్లీలు పౌడర్ ఉంది కదండి బెల్లము అందులో బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ మాదిరిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ లడ్డూలో నెయ్యి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు నెయ్యి హెల్త్కు చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొడిని బాగా ఫ్రెష్ చేస్తూ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఉండి నూనె బయటకు వచ్చి మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఫ్రెష్ చేస్తూ లడ్డు చుట్టుకోవాలి అప్పుడు లడ్డు మనకు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా లడ్డు ఇదే విధంగా మిగతా లడ్డూలను కూడా చేసేసుకోవాలి నువ్వుల లడ్డూలు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో పల్లీలు కూడా యాడ్ చేస్తాం కదా పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నువ్వులు పల్లీలు బెల్లంతో లడ్డు చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఈ లడ్డూని పిల్లలకి లంచ్ బాక్స్ లో కానీ లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఈవినింగ్ తినడానికి కానీ ఇలా చేసుకుని రోజుకు ఒక లడ్డు తిన్నారంటే హెల్త్ చాలా మంచిది అని చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ లడ్డు రెసిపీ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులోని ఒక కప్పు దాకా నువ్వులు వేసేసుకొని ఈ నువ్వులు బాగా చిటపటలాడుతూ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వుల్ని ఈ విధంగా కలుపుతూనే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి చూడండి నువ్వులు కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ నువ్వుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి నువ్వులైతే పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా నువ్వులు వేసుకుంటూ ఈ నువ్వులని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇవి వేయించుకున్న నువ్వులని రెండు మూడు స్పూన్ల దాకా ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇందులోని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకులు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం లడ్డు చుట్టుకునేటప్పుడు లడ్డు బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకునే మిశ్రమాన్ని బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోనే మనం ముందే వేయించి పెట్టుకునే ఈ నువ్వుల్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే వేయించుకున్న పల్లీల్ని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను ఈ పల్లీలు అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ పల్లీలు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసేసుకొని ఈ నెయ్యి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ మనం లడ్డూల కింద చుట్టేసుకోవడమే చూడండి లడ్డూ అయితే చాలా బాగా వచ్చింది ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని కూడా లడ్డూల చేసేసుకోవడమే ఇలా రెడీ చేసుకున్న ఈ లడ్డూలని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బలహీనంగా ఉన్న పిల్లలకి కానీ రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకని ఇలా రోజుకొక లడ్డు తీసుకున్నారంటే హెల్త్ చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ రెసిపీ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు దాకా నువ్వులు హాఫ్ కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను వేసేసుకొని ఈ రెండింటిని బాగా దోరగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ నువ్వులు చిటపటలాడేంత వరకు మనం వేయించుకోవాలి చూడండి ఈ విధంగా నువ్వులు చిట్టుపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ నువ్వులు కొబ్బరి చల్లారేలోపు మరలా ప్యాన్ పెట్టేసుకొని అందులో మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కప్పు దాకా గోడెంబినైతే వేసుకున్నానండి వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా దోరగా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే ప్యాన్లోని ఒక కప్పు దాకా రాగిపిండిని వేసేసుకొని ఈ నేతిలో ఈ రాగిపిండి బాగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకొని మరలా ఇంకొక గిన్నెని పెట్టేసుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ బెల్లం బాగా కరిగేంత వరకు మరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం నువ్వులైతే గ్రైండ్ చేసేసుకుందామండి నువ్వులు కూడా పూర్తిగా చల్లారాయి చూడండి ఈ విధంగా రెండు స్పూన్ల దాకా అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఈ కొబ్బరి ముక్కలు నువ్వులు వేసేసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని ఒక కప్పు దాకా వేసేసుకొని వీటిని కూడా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి పల్లీల పొడిని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న రాగి పిండి కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పిండిలు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే మనం ముందే తీసి పెట్టుకున్నాం కదండి ఆ నువ్వులను కూడా వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం కూడా బాగా కరిగిపోయిందనమాట మనకి బెల్లం కరిగి కొంచెం జిగురుగా ఉంటే చాలండి తీగ పాకమేం రానవసరం లేదు చూడండి ఈ విధంగా చిగురుగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం నీళ్ళని డైరెక్ట్గా ఈ పిండిలోకి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి మనం ఒకేసారి ఈ బెల్లం నీళ్ళని వేసేయకూడదండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఈ బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఈ బెల్లం నీళ్లు ఒకేసారి వేసేయకుండా ఈ కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ విధంగా చేత్తోనే కలిపేసుకోవాలి మీకు ఇందులో నెయ్యి ఇంకా కావాలి అంటే కొద్దిగా ఇప్పుడు లడ్డు చుట్టేటప్పుడైనా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డు చుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ లడ్డూలా చుట్టేసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న గోడమ్మని కూడా ఈ విధంగా పెట్టేసుకొని లడ్డూలా చేసేసుకోవడమే ఇదే విధంగా మిగతా మిశ్రమాన్నంతా కూడా లడ్డూల్లా చేసేసుకొని సౌ చేసేసుకోవడమే ఇంతేండి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసేసుకుని ఏదైనా ఎటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా కూడా ఉంటాయి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎదిగే ఆడపిల్లలకి కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి రోజుకు రెండు లడ్డూలు తీసుకున్నారనుకోండి హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా ఇప్పుడు ఎదిగే ఆడపిల్లలకి ఇలా చేసి పెట్టామంటే హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్